afternoon and welcome to Golvina Sunflower Oil Present Comedy Stars, co-presented by Vijayalakshmi Dear Minpagundlu. And now it's time to welcome our lovely judges. Join your hands and welcome Shekhar Master and Sri Devi Garu. Ramula, Ramula, nanna gaun chesindi ho. Ramula, Ramula, na paanam chesindi ho. Ramula, Ramula, nanna gaun chesindi ho. Ramula, Ramula, na paanam chesindi ho. నువ్వు ఇక్కడే ఉంటానంటావు. ఆ జెర్జీ గుర్తున్నాడా? ఇప్పుడు అలాంటి జెర్జీ ఇక్కడ రాబోతున్నాడండి. అది ఎవరో కాదు, మన సద్దాము. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ స్వీట్ బాయ్స్ అలాంగ్ విత్ ది స్టేజ్. ఆల్ రైట్, సో పిల్ చేద్దాం మన కంటెస్టెంట్స్ ని. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. ఎవరు సార్ ఫస్ట్ కంటెస్టెంట్? సార్ గుడికి పోయొచ్చాను. ఎందుకు భయపడకు, భయపడకు, నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు. టీమర్స్ కూడా ఉన్నారు సార్. రే తొందర రండిరా. మన ఆర్టిస్ట్ కావాల్సింది, సింగర్ కి కావాల్సింది, అందరికి కావాల్సింది క్రమశిక్షణ సార్. తర్వాత పాట ఏమి సార్? సరే సార్, వెళ్ళండి. హాయ్ సార్. హాయ్ సార్. సార్ నేను ఎయిర్పోర్ట్లో వెళ్తున్నా. వెళ్తుంటే మెగాస్టార్ పెద్ద చిరంజీవి గారు అలా వెళ్తున్నారు. ఇండస్ట్రీ పెద్ద కదా, వెళ్ళి కాళ్ళు ముక్కారనమాట. మీకు అర్థం కాలే అన్నా, కే విశ్వనాథ్ గారు ఒక ఫంక్షన్ కి వచ్చారు. ఆయన పెద్ద ఆయన కదా, అందరూ కాళ్ళు ముక్కారనమాట. ఓకే సార్, మీరు సింగర్స్ అంటారు సార్, గెలుద్దాం అనుకుంటున్నారు? ఎస్ ఆఫ్ కోర్స్, వై నాట్, చూద్దాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పాట పాడే ముందు మనకు కొన్ని తెలియాలి. అవును సార్, అవును. రాజు సార్, శృతి తెలుసా? ఎందుకు తెలియదు సార్ రోజు. తర్వాత పల్లవి, సందీప్. పల్లవి మా పక్క క్లాస్ అమ్మాయే సార్. భాస్కర్, లయ. ఆమె హీరోని కదా? యస్. మీకు దీని గురించి ఏమైనా తెలుసా సార్? మీ ముందు నేను చెప్పే అంత టోన్ కాదు. ఏమైనా ఉంటే ఆశీర్వదించండి సార్, ఆశీర్వదించండి సార్. నచ్చవరు, నాకు నచ్చవరు. యాజ్ లాంటి గెలుస్తారు, మీరు గెలుస్తారు. మీకు ఉంది, మీకు జిన్ ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. నేను మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు హీరో చనిపోతూ ఉంటాడు సార్. చనిపోతున్న టైంలో ఒక్కొక్క సెకండ్ కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో మీరు సాంగ్ కంపోజ్ చేయాలి అండ్ మీరే రాయాలని చెప్పి నాకు ఒక డైరెక్టర్ పట్టుబట్టడం జరిగింది. ఓకే, అక్కడ నేను ఒక పాట రాశాను. 91, 92, 93, 94, 95, 96 వేసుకోండి, తర్వాత 99 పోకండి, 98 ఆగిపోండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20. అసలు ఈ పాట నేను అసలు ఎలా రాశాను నాకు అర్థం కాల. పాట అది ఇష్టపడి రాశా. లిరిక్స్ 20 డేస్ పట్టిందండి. దాంట్లో లిరిక్స్ కూడా ఉన్నాయా? హీరో చనిపోతూ ఉన్నాడు. సో అక్కడ కౌంట్ డైరెక్టర్ గారు ఏం చెప్పారు? సెకండ్స్ కౌంట్ చేయాలండి, అదే మనకు పడాలి, అదే సాంగ్ అని చెప్పారు. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో సార్ హీరో
నాలుగ కట్ చేశారు సార్, అతనికి మాటలు రావు. అక్కడ మీరు సాంగ్ కంపోజ్ చేయాలి సార్ అంటే 70 రోజులు ఏడ్చా ఆ సన్నివేశాన్ని తలుచుకుని. అక్కడ నేను సాంగ్ ఒకటి కంపోజ్ చేసి అక్కడ పోనీ సార్ మీరు 24, 25, 26 వేసుకోండి. 27, 29, 30 ఇప్పుడు ఒకటి వెళ్ళకండి. రెడీ, నీ బొందరా నీ బొంద. సార్ ఏం సార్ అది అంటే ఐ కాన్ కంట్రోల్ మై సెల్ఫ్ ప్లీజ్. ఈ సినిమాలో ఇంకో సన్నివేశం ఏంటంటే హీరోయిన్ ఫారెన్ అమ్మాయి. ఓకే, ఏమని హీరోయిన్ ఫారెన్ అమ్మాయి అని మన థర్డ్ క్లాస్ ఆడియన్స్ కి కూడా తెలియాలి. అలా ఏమన్నా లిరిక్స్ రాసి పాట కంపోజ్ చేయండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది డైరెక్టర్ గారు. అప్పుడు పాట ఒకటి కంపోజ్ చేశారని నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఇప్పుడేంటి సార్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయినటువంటి అంటే ఇన్ని భాషల్లో నేను మ్యూజిక్ కంపోజ్ చేయగలనా, ఇన్ని భాషల వల్ల ప్రజల్ని నేను మెప్పించనా. ఓకే రెడీ, సాంగ్ వినేద్దాం. ఫస్ట్ సాంగ్ నీ పేరు సార్? నా నామధేయం భాస్కర్ సార్. భాస్కర్, పాట పాడే ముందు ఏమన్నా తీసుకుందాం అనుకుంటున్నావా? చెక్ తీసుకుందాం అనుకుంటున్నా. చూసిన అప్పుడే మార్క్ చేస్తుండ్రా. -2 సింగింగ్ షో కామెడీ షో కాదు, సో దాని వల్ల క్రమశిక్షణ తప్పినందుకు 2 మార్కులు. సరే సార్. నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా, నువ్వు మాట్లాడు మాట్లాడకపో మాట్లాడుతూనే ఉంటా, ప్రేమించకపో నేనిస్తూనే ఉంటా. భాస్కర్ సాంగ్ పాడడం జరిగింది సార్, ఇలాంటి పాటలు పాడి మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి అంటే నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా, నువ్వు మాట్లాడు మాట్లాడకపో అంటే ఒక అమ్మాయిని హెరాస్మెంట్ ఇక్కడ మన పాటలో చూస్తున్నాం. ఇలాంటి పాటలు పాడి ఇలాంటి మెసేజ్ ఇద్దామని యూత్ ని చెడగొట్టే ప్రయత్నం కదా ఇది. సార్ డైరెక్టర్ గారు సారీ, నేను అది మనం సరిదిద్దుకుంటేనే మనం పర్ఫెక్ట్ సింగర్ అవ్వగలుగుతాం. ఇది ఆలోచించాలి మీరు కూడా. ఓకే సార్, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ కాదు సార్. ఓకే సరే సార్, మీరు గెలుస్తాం అనుకుంటున్నారా? గెలుస్తాం సార్, చూద్దాం. ఓకే సార్, నెక్స్ట్ ఎవరు మా కండిషన్ సార్? నేను పాడుతున్న పాట చైనీస్ పాట. చైనీస్ సాంగ్ ఏంది? ఇలా రేపు తెలుగు మాట్లాడమే కష్టమవుతుంది. చైనా పాటను ఎంచుకుని దాన్ని అర్థం చేసుకుని అందులో ఇమిడ్చుకుని మైండ్ లోకి ఎక్కించుకుని అంత చిన్న బుర్రలో ఎన్ని రియాజ్. సూపర్ మ్యాన్ సూపర్. నువ్వు చైనా పాట తీసుకున్నందుకే ప్లస్ 10. 10 మార్క్సే కదా సార్ ఇచ్చేది. మన గురించి చెప్పాలంటే ఇదే కరెక్ట్. సార్ అయిపోయింది సార్. సూపర్ సార్, సూపర్. దాంట్లో ఏమవుతుంది సార్? అసలు ఆ లిరిక్స్ ఏంటండి? ఏం సార్ అది? రియాజ్ నిజంగా ఈ లిరిక్స్ ఉన్న సాంగ్ ఎంచుకున్నందుకు సార్ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్ సార్. ఆయన తిన్నదాక కక్కు ఎట్లా కక్కు అని అర్థం కాక ఇడు వచ్చి మైక్ లో ఒరుకుతుంది సార్. ఆడు నెక్స్ట్ కండిషన్ ఎవరమ్మా? నేనే సార్. రెడీ బేసిక్ మనకు వంద మార్కు. రియాజ్, రియాజ్ గురువు గారు ఏం చేశారు చూడు. గురువు గారు ఓకే ఓకే
సార్ నా పేరు రాజు సార్. అవసరం లే పాడు. ఎవరికి ఎవరి అవసరం లేదు పాడు. కోకిల కోయిల పాట బాగుందా, బొమ్మల సడి బాగుందా, కోయిల పాట బాగుందా, బొమ్మల సడి బాగుందా, అందమైన మల్లెమాల బాగుందా. ఆ లిరిక్స్ ఏంటండి, కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా అంటే నువ్వు ఆడియన్స్ ని అడుగుతున్నావు, అంటే ఆడియన్స్ కి క్వశ్చన్ వేస్తున్నావు అంటే నీకు తెలియదు. రారాదే కొడతాడు సార్ మార్క్స్. నెక్స్ట్ ఎవరమ్మా? బిఆర్ టీమ్ నుంచి సార్? మా టీమ్ నుంచి వస్తున్నారు సార్. కమాన్ సార్. నమస్కారం సార్. ఏ నాకు నచ్చదు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పోలే 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 గుంటా, పోలే పోలే గుంటా, పోలే పోలే గుంటా, పోలే పోలే గుంటా. సార్ సార్ ఏమో సార్, పోలే పోలే గుంటా తప్ప. ఈ అబ్బాయి పాట పాడుతుంటే ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు కూడా అందుకోలేకపోతున్నారు. పోలే పోలే గుంట తప్ప ఏముంది సార్? నిన్న పోలే పోలే గుంట వర్షాలు పడి ఒక కుంట వచ్చింది, పోవడం లేదు, తీయండి అని ఒక మెసేజ్ ఇచ్చాడండి. యాజ్ సార్ వాట్ ఏ టీమ్ మ్యాన్, వాట్ ఏ టీమ్. నాకు నచ్చరు యాజ్ లాంటి యాజ్. నో నో టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు సార్, టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. బి టీమ్ నుంచి నీ పేరమ్మా? నా పేరు సందీప్. అవసరం లేదు పాడు. మల్లెలవానా మల్లెలవానా నాలోనా, మనసంతా మధుమాసం విరబూసేనా, మనసంతా మధుమాసం విరబూసేనా. మనం చూసాం ఉడగల్ల వాన, చూసాం నార్మల్ వాన, చూసాం మల్లెల వాన ఎక్కడన్నా కురిసిందా అండి? ఇప్పుడు ఈ అబ్బాయి పాడిన పాట చూసి మల్లెపూలు పండించే రైతులు మల్లెల వాన పడదని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేస్తే పడకపోతే వాళ్ళు నష్టపోతే ఎవరికండి రెస్పాన్సిబిలిటీ? ఎవరండి రెస్పాన్సిబిలిటీ? షేమ్ షేమ్ సార్ సార్ షేమ్. -200. నెక్స్ట్ యాజ్ కమాన్ మ్యాన్. గొగ్గొగ్గోర్లన్నీ మల్లిగో మల్లిగో, గొర్రెలన్నీ అరిగిపాయి మల్లిగో మల్లిగా, గొర్రెలన్నీ వాడిపాయి మల్లిగో. సారీ గోర్లేన్ సార్. గోకి గోకి గోర్లన్నీ అరిగిపాయి మల్లిగో అంటే ఒక మనిషి యొక్క జీవితం కూడా పొంగ పొంగ అరిగిపోతుంది రా, మేలుకోండ్రా, తెలుసుకోండ్రా మానవ జీవితం అని చెప్పి మెసేజ్ ఇన్బాక్స్ ఫుల్ అయిపోయింది ఆడియన్స్. లాస్ట్ రౌండ్ రెండే పాటలు ఉన్నాయి, దీని తర్వాత ఎవరన్నా ఆలోచిస్తే బాగుంటది. ఫస్ట్ పాడతా. ఓకే పాడండి. లాస్ట్ రౌండ్ రెండు పాటల్లో ఎవరు విన్నర్ అనేది మనం డిసైడ్ చేస్తాం. ఇప్పటికింకా నా వయసే నిండా 16, చీటికి మాటికి చేయేస్తే చుట్టూ కుర్రాలే. ఏ నిద్రపోతున్నాడు చర్చి సార్. ఏం సార్ ఇది, దున్నపోతు వయసు పెట్టుకొని ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అంటే ఎలిమినేట్ ఎలిమినేట్ ఎలిమినేట్. ఆస్ట్రేలియా పాట పాడతా సార్. ఒక్కొక్క ఒక్కొక్క కాన్సెప్ట్ పిచ్చెక్కిస్తుంది. ఇంత ముందు చైనా, ఇప్పుడు ఆస్ట్రేలియా. రియాజ్ సార్ ఇంటర్నేషనల్ సింగర్ రా నువ్వు. Despacito gane vani gane male despacito ani ori gane vani despacito ani vani gane despacito despacito vale 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 despacito dabe dabejito dai dabejito dabe dabejito arrive sir ene chito pokeme na pa sir nijanga ee topi ni na pellani kuda intavar illa yes నాకు నచ్చు. యు ఆర్ ది విన్నర్ ఆఫ్ దిస్ షో సార్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. బై రా.
సీరియస్లీ రా, నవ్వి 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 నా పొట్ట ఎలా నొస్తుందంటే సీరియస్లీ వీడ్ ఎక్స్ప్రెషన్స్ అసలు నెక్స్ట్ లెవెల్. నా కమెంట్స్ పక్కన పెట్టేసి జడ్జెస్ అడుగుదాం. మాస్టర్ మీకెలా అనిపించింది? ఎన్ని క్లూస్ ఇచ్చాడు వాళ్ళకి, పట్టించుకోవట్లేదు, అర్థం కాలేదు. ఓకే, చాలా బాగుంది, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. దీని నుంచి ఎన్నూరు నవ్వుతానే ఉన్నాం. సద్దాం గారు, మేడం నమస్తే అండి. నమస్తే, నమస్తే, వనకం వనకం. బట్ సద్దాం, సూపర్ సద్దాం. ఈ బాడీ లాంగ్వేజ్ ఎవ్రీ స్కిట్ మీరు చేసినప్పుడు అంతా చెప్తున్నాను, చాలా వెరైటీగా ఉంది. అదే మీ ఆ కాల్ పెట్టే విధానం కూడా చాలా కూల్గా, ఓకే పెడుతున్నాను పడండి పడండి టైప్ లో పెట్టారు. ముగ్గురు చాలా బాగా చేశారు, కష్టపడి పాడారు. రాజు అయితే చాలా సిన్సియర్ గా ఎక్స్ప్రెషన్స్ చాలా వెరైటీగా ఉంది. సో గుడ్, ఓవరాల్ గుడ్ షో. థ్యాంక్ యూ.